ఇద్దరు అభిప్రాయం అదే అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచలర్ గాడిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. చాలు. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా? నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవి బక్కవాడి వేని వదిలేస్తే అంటరా? నీ హైట్ కు వారితో ఫైటా, ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతుంది. మళ్ళీ ఏంట్రా? పోరా పోపో పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి, రక్తాన్ని మరిగించి, అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రా. ఆరా? ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. ఎందుకు పనికిరాని యాదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే దీన్ని చూపిస్తావేంట? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం? కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముఖది. తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గానీ మీరు ఒక్కసారి పాలల్లో గానీ నీళ్లలో గానీ తేనెలో గానీ ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా, పక్కవారు సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి. మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఏరుముక్కంత మహిమ ఉందా? అరే ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాల భైరవ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరుముక్క. ఇది ఒక్కటి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పౌరేంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 గారు. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుతుంది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే అంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడదు తొందరపడదు. అవుతు నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడదు దా దా దా. డబ్బులు ఏ నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని, చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000. ఆ ఏరుముక్క ఇయ్యి. తీసుకో. రావాలి 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 రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. డబ్బులు ముందు తర్వాత ఏరుముక్క తీసుకో. రావాలి రావాలమ్మా, తొందరపడద్దు తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా అమ్మా, నెమ్మదిగా రా బాబు. 2000 తీసుకో.
రేపెక్కడా స్పాటు? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడైతేనండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడీడు ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడకు పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాసి అండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదేనా, ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్. ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికే ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఎరగదీస్తా ఇతను? ఒరే, నువ్వు నా చేతిలో పడతేరి. ఇతను నేను ప్రేమించుకుంటున్నా. సారీ. నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేస్ లో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డంత ఆస్తి, డబ్బున వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? వాళ్ళు వచ్చా 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 50,000, ఓ 1,000. ఒక 1,000 దాకా ఉండొచ్చు. 1,000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1,000 అంటే 1,000 కోట్లు. 1,000 కోట్లు. హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1,000 కాదు, 1,00,000 ఇస్తాను. కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు. ఏ సేమ్ ప్రాబ్లం? మేము ఆస్తి పనులు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏనాడు దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటు ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నా కొదిలేసావు కదా, నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా. థ్యాంక్స్. నీ కంటి కంటే నాకంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతి పెట్టుకో. అవును, ఆ కర్రకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు, ఫాలో అవడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు నిచ్చేస్తాడు, ఓ ముంతేస్తావా? నాకు అలవాట్లేదు. నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు, మార్ముంతా చోడు చింత. మై హూనా. హలో బాలు. నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను, 6 సీసాలు అయినా ఇంతవరకు చూపెట్లే. నీకోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. దిగిని బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాక దిగిని. ఇదిగో తీసాను చూడు. ఏది? నొక్కలు కదా. నమ్మాయి కాదు, ల్యాప్టాప్ నొక్కు. అదిగో చూడు, అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పరపారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పరపారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు కానీ, నా కబాయి మావగారికి మీటర్ ఏమైనా ఉందా? బోల్డ్ ఉంది, పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది. అయి తీరుతుంది. ఏడవడు మధ్యలో పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నాను. అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు. నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. జీవించావంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చి ఉంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? ఎల్రా. అదే. ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదు అనుకో నటించేస్తా. ఏదో చేయండి, మా నాన్న చచ్చిపోయే లోపు చేయండి. బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి?
ఈ కోర్టు లోపల మొత్తం చెమట పడుతుంది. అదిగో అదే ఇల్లు, ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు, కీటం తీసేసిన ఎముడిలాగున్నాడు ఈయన మా మామ. చూసావుగా,